చరిత్రలో మరి లిఖితపూర్వకంగా రాసుకోవాల్సినటువంటి ఒక అధ్యాయం మరి ఈ రోజు ప్రారంభమైంది. దాదాపుగా 40 సంవత్సరాల జగిత్యాల పట్టణ ప్రజల కళ, వారు అనుభవిస్తున్న బాధలు, ఇటు బ్యాంకులో లోన్లు రాక, అటు పర్మిషన్లు రాక వారు పడుతున్న తిప్పలు మరి ఈ రోజుతో తీరుపోనున్నాయి. ఒక లిఖితపూర్వకమైన అధ్యయనం ప్రారంభమైంది ఈ రోజున. మరి చరిత్రలో రాసుకోదగ్గది మరి మన పట్టణ ప్రజల అతి ముఖ్యమైన సమస్య అయినటువంటి మాస్టర్ ప్లాన్, జగిత్యాల మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి ల్యాండ్ యూజ్ ఏదైతే ఉందో, ల్యాండ్ యూజ్ చేంజ్, జోనల్ చేంజ్ ఏదైతే ఉందో కూడా మరి 40 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు దాంతో సతమతం అవుతున్నారు. మరి నిన్ననే గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు మాతిలు శ్రీ కేటీఆర్ అన్న గారి ద్వారా మరి దాని జోనల్ చేంజెస్కి సంబంధించినటువంటి ప్రొసీడింగ్ తీసుకోవడం జరిగింది. మరి సందర్భంగా మేము అలాగే గౌరవ కౌన్సిల్ వైస్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు మరి అలాగే గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా వెళ్ళి వారికి సంజయ అన్న గారి ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలపడం జరిగింది. మరీ ముఖ్యంగా మరి ఇంతటి పెద్ద ఘనత సాధించిన మరి సంజయ అన్న గారికి పూర్తిగా కూడా ఆ ఘనత దక్కుతుంది. ఎందుకంటే ఈరోజు జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ మరి గత 40 సంవత్సరాలుగా కూడా చేయలేనిది మరి జోనల్ చేంజెస్ ఇప్పుడు చేసింది అంటే దానికి పూర్తిగా కర్త కర్మ క్రియ అన్నీ కూడా మా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ అన్న గారే. మరి ఈ సందర్భంగా గౌరవ మా వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిల్ సభ్యులు అందరము కూడా ఈ రోజున వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము జగిత్యాల కౌన్సిల్ పక్షాన, అలాగే జగిత్యాల పట్టణ ప్రజలందరి పక్షాన. ఎందుకంటే గత ఎప్పుడో 1952లో జగిత్యాల మున్సిపల్ ఫామ్ అయింది. మరి అప్పుడు ఎప్పుడో 1960లో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తే అది 1989లో అప్రూవల్ అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటికి కూడా మరి దానికి సంబంధించినటువంటి ఎలాంటి జోనల్ చేంజెస్ కానివ్వండి, ఎలాంటి మాస్టర్ ప్లాన్ ప్రిపరేషన్ కానీ చేయలేదు, నాయకులు కూడా చేయలేదు. మరి సంజయ్ అన్న గారు వచ్చిన తర్వాతనే దాన్ని ముందుండి మమ్మల్ని తీపిచ్చి దాని మీద మమ్మల్ని అధికారులను కూడా వర్కౌట్ చేపిస్తూ ఎప్పటికప్పుడు చేపిస్తూ స్వయంగా వారే మరి డిటీసీపీతో గారితో కలిసి మాట్లాడడం పలుమార్లు మరి ఇక్కడ ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా కూడా కొంత నేను మున్సిపల్కి అది చేయాలి, ప్రజల కోసం చేయాలి అని నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. వారు వెళ్ళి పలుమార్లు అక్కడ ఈ పని కోసం వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడి మరి చేపించారు. నిన్ననే కేటీఆర్ అన్న గారు కూడా అంటున్నారు సంజయ్ అన్న గారు ముందుండి ఇది మమ్మల్ని చేపించారు ముందుగా, అందుకే స్టేట్లోనే ముందుగా జగిత్యాల పట్టణానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ అనేది వస్తుందని వారు తెలపడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారి కృషి వలన, వారి పుష వలన కూడా మేము ఇది సాధించగలిగాము. మరి సంజయ్ అన్న గారికి మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి నిన్న గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ అన్న గారు కూడా పట్టణానికి సంబంధించి మరి అన్ని విధాలుగా కూడా పార్కుల డెవలప్మెంట్, జంక్షన్ డెవలప్మెంట్, మౌలిక సదుపాయాల వసతుల కల్పన గురించి కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి వీలైతే తొందరలోనే మరి సంజయ్ అన్న గారు, కేటీఆర్ అన్న గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. డెఫినెట్గా వస్తాను, మాకు కూడా చూడాలని ఉంది జగిత్యాల పట్టణాన్ని, అభివృద్ధిని కూడా అని వారు చెప్పడం జరిగింది. తప్పకుండా కూడా మరి ఇది ముందడుగు మా విజయానికి. డెఫినెట్గా కూడా పట్టణానికి సంబంధించిన అభివృద్ధి కానివ్వండి ఇలాగే కొనసాగుతుంది, అలాగే పట్టణానికి సంబంధించిన ప్రజల మౌలిక సదుపాయాల వసతుల కల్పన కానివ్వండి, బ్యూటిఫికేషన్ కానివ్వండి, నగర సుందరీకరణ కానివ్వండి కూడా ప్రతి ఒక్కటి కూడా మా కౌన్సిల్ ముందుండి కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తూ మరి ఇప్పటిదాకా మమ్మల్ని లీడ్ చేస్తూ మాకు సజెస్ట్ చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారికి, మరి ఇంత గొప్ప ఘనత సాధించినటువంటి అన్నగారికి కూడా మరొక్కసారి కౌన్సిల్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పట్ల ప్రజలందరి పక్షాన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. ల్యాండ్ యూజ్ చేంజ్ అంటే ఈ పట్టణంలోని రహదారులు కానీ కొన్ని కాలనీస్ వాడకట్లు ఇదివరకు పర్మిషన్లు రాని పరిస్థితి ఉండింది. దాంట్లో ముఖ్యంగా జగిత్యాల పట్టణం మెయిన్ రోడ్ ఎవరైతే యావర్ రోడ్ అంటారో ఇవన్నీ మనకు తెలుసు. దుకాణాలు ఎప్పుడో అయినాయి, చాలామంది మా కౌన్సిలర్లు పుట్టక ముందే ఆడ దుకాణాలు అయిపోయినాయి. నేను పుట్టక ముందు కూడా అంగడి గదుల ముందు దుకాణాలు అయినాయి, కానీ అదంతా కూడా ఇప్పటికీ ఇండ్ల పేరు మీదనే ఉన్నది. వ్యాపార సముదాయాలు లేవు, అంటే ఎవరైనా దుకాణం కట్టుకున్నా ఇల్లు అని చెప్పి పర్మిషన్ తీసుకొని దుకాణం పెట్టుకోవాలి. అంటే తప్పుడు పని చేయాల్సిన పరిస్థితి, విధులైన పరిస్థితిలో వాళ్ళకి వచ్చింది. అట్లనే బస్ డిపో ఎదురుగా జాగంత కట్టె మిషన్ ఉంటుంది, ఆ పెట్రోల్ పంప్ ఎదురుగా వెనకాల దాదాపు 11 ఎకరాలల్లో వందల ఇండ్లు పర్మిషన్లు లేకుండా కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వాస్తవానికి
అప్పటి మున్సిపాలిటీ ఆబ్జెక్షన్ చేస్తే అందరికి ఆబ్జెక్షన్ చేసుడే కానీ వీళ్ళు పోయి కలవంగానే ఆ నాయకులు కట్టుకోమన్నాడు అధికారులు ఏం చేస్తారో అందరికి తెలుసు ఇవ్వలేదు దాంతో ఏమైంది ఇయాల ఒక ఇంటి నీళ్లు ఆ కిందికి ఎట్టుకోవాలో తెలవని పరిస్థితి మీ పాత్రికేయ మిత్రులే చూసిరు ఎన్నిసార్లు లొల్లులనే అదే విధంగా మొదటివాడు అంటే ధర్మపుర తోబక్ ఇటు అనిల్ ప్రాతినిధ్యం వహించేవాడు జగన్ ప్రాతినిధ్యం వహించాడు అక్కడ అదే పరిస్థితి రైల్వే లైన్ గాడు ఉన్నదని చెప్పి కాయిదం మీద వస్తుంది ఇయ్యాలంటే కూడా లింగంపేట పోయి 20 ఏళ్ళు ఇవ్వాలి పట్టించుకోవాలి మార్పు అట్లనే పొన్నాల గాడు వెనుక తులసీనగర్ అంతా కూడా గవర్నమెంట్ జాగా కుమ్మరివాడ అని వాడు ఉన్నది ఆడవాళ్ళని పోతే పర్మిషన్లు ఇయ్యారు కట్టుకోమన్నారు నాకు కూడా దగ్గరోడు తెలిసినోడు ఉండే పర్మిషన్ తీసుకున్నావా అని అడిగిన ఒక 10 ఏళ్ళ కింద నేను ఇప్పుడు కాదు సార్ అలా పర్మిషన్ రావటం మా కౌన్సిలర్ కట్టుకోమని అంటే దీని ఇష్ట వ్యష్టంగా ఈ రకంగా కట్టుకోవడం అదేవిధంగా అంతకుముందు మున్సిపల్ చైర్మన్ గారు స్వయాన ప్రాతినిధ్యం వాడు ఉన్నవాడు ఇప్పుడు నవీన్ మా కౌన్సిలర్ నవీన్ కౌన్సిలర్ గొల్లపల్లితో అదంతా కూడా ఇండ్లు అయిపోయినాయి బంగ్లాలు అయిపోయినాయి అలాగే పర్మిషన్లు లేవు లోన్లు లేవు ఎవరైనా బ్యాంకు కొత్త రూపాయి లోన్ ఇయ్యాడు ఇప్పుడు నేను చెప్పిన ఏరియా అంతా కూడా వాడు అయినాయి వాళ్ళు బాధపడ్డారు ఆడబిడ్డలు వచ్చి అక్కడ స్వయాన ఇదివరకు మున్సిపల్ చైర్మన్ ప్రాతినిధ్యం ఇదివరకు ఇప్పుడు అది కూడా స్కూల్ దాంట్లోకి తీసి ఇండ్ల జోన్ అని చెప్పి పెట్టడం జరిగింది అట్లా ఇంకా చాలా ఉన్నాయి చింతకుంట చెరువు కింద అదే పరిస్థితి మా దవాఖానలు ఉన్న ఏరియా అదే పరిస్థితి ఎవరు కూడా పట్టించుకోలేదు అయితే ఈ సందర్భంలో ఇది ఇక్కడే కాదు రాష్ట్రం అంతా కూడా గిట్లనే ఉండేది తెలంగాణ దచ్చింది దాండుగా తాపక ఏం చేసాడు ముఖ్యమంత్రి అని చెప్పి బాగా మంది మాట్లాడుతుంటారు కానీ మన ముఖ్యమంత్రి గారు కావచ్చు కేటీ రామారావు గారు కావచ్చు ఈశ్వరన్న కవితక్క ఈ రకంగా ప్రతి వాళ్ళు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యల పట్ల కొంత దాని గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ఇవాళ మేము కొత్త గెలిచాం గెలిచిన తర్వాత ఈ సమస్యల కౌన్సిలర్లు ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చాడు విశ్వకర్మ భవన్ ముందట వికేపి గోవిందపల్లి రోడ్డు ముందట ఒక చదువుకున్నాను ఇల్లు కట్టుకుంటూ సార్ నాకు పర్మిషన్ కావాలి సార్ పర్మిషన్ లేక కట్టుకోమంటున్నారు నాకు పర్మిషన్ అత్యంత బ్యాంకులో నచ్చుతుందని చెప్పి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి కానీ పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఇక్కడ లేదు ఎందుకంటే అది వాటికనే ఏరియా హాస్పిటల్ అన్నది మనందరికీ తెలియదు ఏరియా హాస్పిటల్ ఎక్కడ ఉందో ఏరియా హాస్పిటల్ పాత బస్టాండ్లో ఉండదు పాత బస్టాండ్ ఏరియా హాస్పిటల్ ఉంటే ఇక్కడ ఏరియా హాస్పిటల్లో పడ్డది ఈ కాగితం ఒక్కనాడని ఇన్నేళ్ళకెళ్ళి కౌన్సిల్లో చూడలేదు ఇంత అన్యాయం అక్కడ పెద్ద పెద్ద నాయకులు అప్పుడప్పుడు అక్రమ నిర్మాణాలు అని చెప్పి కాగితాలు ఇస్తున్నారు ఇప్పుడు ఇక పెద్ద మనిషి గురించి నేను ఏం మాట్లాడేవారు పెద్దలు వాళ్ళ కుటుంబ సభ్యుల ఇండ్లు కూడా ఉన్నాయా పర్మిషన్ లేకనే కట్టుకోండి మస్తు మంది లేకుంటే తప్పు పర్మిషన్ తీసుకుని ఉంటారు అదంతా గవర్నమెంట్ ల్యాండ్ అనే ఉండే 11 6 సర్వే నెంబర్లు 11 ఎకరాలు ఒక్కొక్క సంధిలో ఇప్పుడు ఆటో ఉడబోదు ఆటో పోని పరిస్థితి జగిత్యాల పట్టణం అన్నిటికంటే పాత మున్సిపాలిటీ కరీంనగర్ కంటే ముందు మనకి ఏసీ టాకీస్ లేని కరీంనగర్తో సమానంగా మన గడియారం కాడ బిజినెస్ గడియారం సమానంగా మనకి అంగడి గద్దల వ్యాపారం మంచి మంచి వ్యాపారవేత్త కానీ ఎక్కడిదక్కడ మనం కింది జగిత్యాల జిల్లా చేయడం ఇలా ప్రజలందరి సహకారంతో కౌన్సిల్ రావడం కౌన్సిల్లో తీర్మానాలు చేయడం దానికి తోడుగా నేను అధికారులను కూడా ఎవరిని కూడా మర్చిపోవద్దు దీనికి ఏ స్థాయి నుంచి ఎక్కడికి సహకరించారంటే ఎందుకంటే ఇది వట్టి పని కాదు అంత అలకటి పని అయితే ఎవరైనా చేసుకత్తరు కావచ్చు కానీ నాకంటే అలకగా అంతకుముందు మంత్రి పదవి చేసిన వాళ్ళకైతే ఈజీగా ఉంటుండే నేను ఒక్కొక్క ఆఫీస్ 20 సార్లు తిరిగిన కానీ వాళ్ళు మంత్రులు కాబట్టి ఒక 2 3 సార్లు అది రెండు ఫోన్లు చేస్తే అయిపోవు అశ్రద్ధ చేసింది కానీ ఇప్పుడున్న గౌరవ కలెక్టర్ శ్రీ రవి గారు అడిషనల్ కలెక్టర్ గారు అరుణశ్రీ గారు మొన్న ట్రాన్స్ఫర్ అయిన జాయింట్ కలెక్టర్ గారు తహసీల్దార్ వెంకటేష్ గారు దిలీప్ గారు వాళ్ళ ఆర్ఐలు వాళ్ళ సర్వేయర్లు కూడా చాలా పనిచేశారు అదేవిధంగా మా డైరెక్టర్ టౌన్ ప్లాన్ మిగతా అధికారులు అక్కడ కూడా హైదరాబాద్లో మా మున్సిపల్ కమిషనర్ గారు చైర్మన్ గారు కౌన్సిలర్సు టౌన్ ప్లానింగ్ అధికారులు ఇంతమంది సమన్వయం అయితే ఇవి ఇప్పుడే పని జరిగింది దీంతో పాటుగా మా గౌరవ మంత్రులు కేటీ రామారావు గారు వారి పేషి పదే పదే చెప్పడం ఇలా ఈ పనైంది ఇవాళ మేము గర్వంగా మాత్రం చెప్పగలుగుతాం రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇన్ని మార్పులు జరుగుతున్నది జగిత్యాల మున్సిపాలిటీ గర్వంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే నేను అనడం కాదు అక్కడ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్
अदे विधा प्रिंसपल सेक्रेटरी मुनपल मैं जैत्याल चुनाव अधिकार पनचे वाले लेकिन नाकस वेरे दा कदानी इला मास्टर प्लान कूलंकुश मत मारपल दाटो मास्टर प्लान अब प्रजा इंकेमान मारप्ल चर्पल कावाले पब्लिक पोर्टल पड़ता अति त्वर अभी सदर्भ में मारप्ल चर्पल सूचन इवाले कावाल अड्डे प्रयत्न चयुद्ध इप्कना दी मार्गसुख कावाले एन कं मन अंदर चूस्त मोनने रोड कोसम होते अल अंबुलेंस पैस्थित सिमेंट रोड मैं वेस्ट तमड़ जगन मोरीगाड़दा अडम पड़े पैस्थित अनील दरते मोरीगाड़दा अवदार मुगिलवाड़ा गिने बस डिपो मुदट मोरीगाड़दा अडम पड़ता बुड़ेजंगल कॉनी अदे पैस्थित इपड़ी नीलू पाई चरवल पड़ता है चरवल सर्वनाशम एनाड़ू आलोचले पक्के मोरी कटी नाला बैठक दीवाले ये भागते गोदावरी का वर की इंकी इन सखे मुपाल चरला चिंतकुट चरला मोतेचर इपू मत मोदल शुभ्र उठे मोतेचर नदुकने मोतेचर स्नाल चूसा इप्कते देवन देवल कंदपल चरला चिंतकुट चरला दीवकंट मुपाल चरला दीवकंट मुपाल चरव को गीने एसके डिग्री कॉलेज इला दीवकंट मत्स्य कार्मिक इबंधी पड़ता चपल पटा ना मुरी नील अलग हो ఇప్పుడు చింతకుంట అదే పరిస్థితి అంత ముందు లేకుండే ఎందుకంటే చింతకుంట చెరువు పక్కకలే నేను ఆ ఊరు పోయే నీళ్లు అవన్నీ పోయే కాలం నీళ్ళ నీళ్ళకు మోరి మోరికి వేరుండ ఎక్కడ ఎక్కడ కబ్జాలు ఆలోచన లేదు ముఖం చూసి పంజేది నేను జైత్యాల పట్టణ ప్రజలు ప్రతి వార్డులో అందరూ కలిసి నాకు విజయతో గెలిపించారు నేను మా కౌన్సిలర్లకు కూడా చెప్తుంటా కొంతమంది మీరు కూడా 70% ఓట్లు వచ్చే కావచ్చు 60% కావచ్చు 50% కావచ్చు 30% ఓట్లు వచ్చి గెలిచిన కౌన్సిలర్లు కూడా ఉన్నారు నలుగురు ఉండేవారు का జైత్యాల పట్టణంలో నాకు 60% కంటే ఎక్కువ రాలేదు 90% పైన ఓట్లు వచ్చిన వార్డులు కూడా ఉన్నాయి అంటే గౌరవ ముఖ్యమంత్రి పైన కవితమ పైన పార్టీ పైన నా పైన అంత అభిమానం పెట్టారు కాబట్టి మీరు కూడా ఎక్కడన కొన్ని స్థానిక సమస్యలు ఉంటే మనం పెద్ద మొత్తంలో చూడాలి నిన్న గౌరవ మంత్రివర్గం కూడా నిన్న వచ్చిన 10 12 మంది కౌన్సిలర్స్ ఉంటారు ఎందుకంటే అప్పటికప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నాం నిన్న వైనకొడ ఒక గంట నరదాక మాకు డౌట్ ఏమంటే కలిసేది వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుసు అంత ఊసబెట్టి చాయ్ తాగి కూసబెట్టి మంత్రి గారు కూడా అదే చెప్పారు సెంటర్ టౌన్ వేరే ఉంటుంది బయట వేరే ఉంటుంది సెంటర్ టౌన్లో బయట పెట్టిన నిధులు మనకు పెట్టే అవకాశం ఉండదు కాబట్టి ఆ కౌన్సిలర్స్ ఎప్పుడు కూడా అసంతృప్తి వారే తీశారు మన దగ్గర ఏదైతే జరుగుతుందో ఉన్నాడు మా సీనియర్ ఉన్నాడు బట్లరాజు ఉన్నాడు వారే తీశారు అది జరుగుతుంటుంది కానీ తప్పదు సెంటర్ టౌన్కు వేరే రకమైన సదుపాయాలు మనం కల్పించాలి ఉదాహరణ మనం మార్కెట్ డెవలప్ చేసింది అది వాళ్ళకి వస్తుంది అదే విధంగా కొన్ని చిన్న చిన్న సందులు ఇక్కడ బాక్స్ టైప్ డ్రైనేజ్ గట్టి కవర్ అయి ఉన్నారు అట్లాంటి అవకాశాలు తీసుకున్నాం నిధులు తప్పకుండా నేను చెప్పిన అంతకుముందు 50 కోట్లు అయితే ప్రామిస్ చేశారు అవి ఇవ్వాలని చెప్పినాం గాంధీనగర్ ఆ రోడ్లో ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి డివైడర్ అవి కావాలని చెప్పినాం రౌపూర్ రోడ్ చేస్తామన్నారు అదే విధంగా చాలా రోజుల తర్వాత మొట్టమొదటిసారి మాట మాట్లాడుతున్నాను ఎందుకంటే గౌరవ మంత్రి వర్యుడు గారి నోట్ల గదిలో వచ్చింది కాబట్టి యావర్ రోడ్ పెద్దగా చేయాలని ఆకాంక్ష అందరికీ నాకు కూడా ఉన్నది ఎవ్వరు కూడా ఒక మీటర్ వెడల్పు చేయలే మీటర్ వెడల్పు చేయలే ఉల్టా ఆక్రమణలు ఉంటుండే వాడు గుడిసెలేసి వీడు డబ్బాలు వేసి వాళ్ళ మీద వ్యతిరేకత కాదు మరి యావర్ రోడ్ పెద్దగా కావాలంటారు ఆక్రమణలు ఉంటుండే అలా రెచ్చగొట్టుకుంటే నా మీదకి ఇబ్బంది పెడుతున్నారు అవైతే తీసేసినాం ఇయాల యావర్ రోడ్ ఈడికాడికి ఏదో పెద్ద బాగా కాదు అంత కూడా 2 కిలోమీటర్లు అంటే 4000 మీటర్లు 4000 మీటర్లలో 1000 మీటర్లు ప్రభుత్వం ఏమున్నాయి ఆ 1000 మీటర్లు మనం చేసేస్తాం ఆ 1000 మీటర్లు చేయడానికి 4.5 కోట్లు అయింది ఎందుకంటే ఆఫీస్ తీస్తే మళ్ళీ కాంపౌండ్ వాల్ పెట్టాలి మోరి కట్టాలి కరెంట్ లైన్ వేయాలి మళ్ళీ రోడ్ వేయాలి అవన్నీ కూడా పనులు జరుగుతున్నాయి మీరు చూస్తున్నారు ఇలా మిషన్ బయట పనులు జరుగుతున్నాయి కాబట్టి కొంత అస్తవ్యస్తంగా ఉండొచ్చు తప్పకుండా అది కూడా సెట్ అవుతుంది ప్రజలు గుర్తించాలి 36 కోట్లతో అవుతుంది ఇప్పుడున్న ఏ నాయకుడు కూడా లేనాడు వేసిన పైప్ లైన్లు ఇవన్నీ అసలు పైప్ బలుగుతే మన ఆ పాతకాలం పైప్ దొరకలేదు మన పాతకాలం స్కూటర్ వెస్పా స్కూటర్ తెస్తే దానికి దొరుకుతాయి స్పేర్ పార్ట్లు లైట్ దొరుకుతాయి బుగ్గా కిక్ కొడతా అంటే దొరకదు కొత్త జావా దొరుకుతుంది మామంది పాత జావా బండి దొరకాయి అట్లనే పైపులు దొరుకుతలేవు మొత్తం కూడా పైప్లేసే కార్యక్రమం అంటే ఇంకొక తరం గురించి ఆలోచిస్తున్నాం మేము ఇవాళ మేము ఆలోచించేది ప్రభుత్వం ఆలోచించేది స్థానిక కౌన్సిల్ ఇంకొక తరం దీనికి ప్రజల సహకారం కూడా ఉండాలి రోడ్డు 30 ఫీట్లు ఉంటేనే మంచిగా ఉంటుంది ఇక మనం 30 ఫీట్లు పెడతామంటే తెలుసో తెలియకనో
కొంతమంది అన్నారట దయచేసి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా 30 ఫీట్ల రోడ్ కోసం మనమే కొట్లాడాలి ఎక్కడ కూడా మనం కాంప్రమైజ్ కావద్దు అప్పటి మనం ఒకలో ఇద్దరు భయపడతారు ఈడనేమో యావర్ రోడ్ మొత్తం బంగ్లాల బంగ్లాలు కూడా కొట్టాలంట పాపాలకు పర్మిషన్లు వచ్చినాయి వాళ్ళకి ఇదే పాత మున్సిపాలిటీ వాళ్ళు 40 ఫీట్ల ఇది 60 ఫీట్ల పర్మిషన్ ఇచ్చారు మరి కొరట్ల మెట్పల్లి 97ల అంటే 25 ఏళ్ల కింద 100 ఫీట్లు చేశారు అప్పుడు వీళ్ళు ఏద్దా ఇప్పుడు తాపకసారి నినాయకం ఉన్న వచ్చిన ఆచిన తెల్లారట్లు దిక్కువల కరోనా ఆచిన కూర్చున్నది నువ్వు దయ్యం కూర్చున్నది అదే మనసు పెట్టడం పరిస్థితి ఉన్నది ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నట్టు ఏం చేసేది ప్రజలు చూస్తున్నారు ఇవాళ శ్మశాన వాటికలు చూడుర్రి గతంలో మొన్న 5 ఏళ్ళు ప్రభుత్వం వచ్చినా కానీ ఒక ఎప్పుడన్నా ఉంటే ఒక 5 వీసుడు కూర్చున్నాడు అప్పుడప్పుడు అంటారు నేను 2017లో 3 ఏళ్ల కింద యావర్ రోడ్ పెద్ద కాలం కాయిదం ఇచ్చాను నువ్వు కాయిదం ఇచ్చి కూర్చుంటే అవుతుందా ఇవాళ నేను చెప్పిన అధికారులు పైనుంచి కింది దానక ప్లస్ ఈ మున్సిపల్ చైర్మన్ వీళ్ళందరూ ఓటు 2 సార్లు ఆఫీస్కు నేను 20 సార్లు పోయినా హైదరాబాద్ ఆఫీసు కలెక్టరేట్కు 20 సార్లు పోయినా తహసీల్ ఆఫీస్కి 5 సార్లు పోయినా మున్సిపల్ కమిషనర్ చైర్మన్ను 20 సార్లు పిలిపించుకున్న టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇవన్నీ మీటింగ్లు అయితే ఇది అయింది ఎందుకంటే ఏ ఒక్క చిన్న పొరపాటైనా మళ్ళీ కూడా వంక పెడతారు కోర్టుకు పోతారు కేసు పెడతారు కాబట్టి చాలా జాగ్రత్తలు చేసాం మాకు తెలిసినంత వరకు ఎలాంటి స్వార్థం లేకుండా నాకు ఎక్కడ కూడా ఈ చేసిన వాటిలో ప్లాట్లు లేవు భూములు లేవు నాకో మా కౌన్సిలర్లో కొందరు అనుకుంటారు కావచ్చు ప్రతి కాడ కూడా చేయాల్సి వస్తుంది రోడ్లు పెద్దగా చేస్తేనే ఇందుకు పట్టణం డెవలప్ అవుతుంది ఇవాళ రింగ్ రోడ్ చేస్తే అదంతా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు భూములు లేని అంటమైంది అది ఊరంతా ఉపయోగపడతలేదు ఇక్కడ కూడా మనం చేయాలి ఇక్కడ బైపాస్ రోడ్ కూడా అభివృద్ధికి చేస్తామన్నారు ఇవన్నీ కూడా ప్రజల సహకారం ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏవైతే మనం మాస్టర్ ప్లాన్ రాబోతుందో టౌన్ ప్లాన్ రాబోతుందో దానికి అనుగుణంగానే ప్రజలు కూడా సహకరించాల్సిందిగా వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం జగిత్యాల జిల్లా అయింది దీన్ని మనం ఇవాళ కాకపోతే ఇంక 20 ఏళ్ళకైనా నాలాంటి వాళ్ళం పూర్తి ఇంట్లో కూర్చున్న నాటికైనా ఈ టౌన్ కరీంనగర్ ధీటుగా డెవలప్ కావాలి కరీంనగర్ ధీటు కావాలి ఎందుకంటే ఒక్కనాడు కాలే గంగుల కమలాకర్ గారు మంత్రి గారు స్వయానే చెప్పారు ఏసీ టాకీస్లో సినిమా చూద్దామంటే కరీంనగర్కి జగిత్యాల సైకిల్ మీద వచ్చారట దోస్తులంతా ఎందుకంటే కరీంనగర్ కంటే ముందు జగిత్యాల ఏసీ టాకీస్లు 4 5 ఒకటి కాదు 2 సైకిల్ మీద వచ్చి సినిమా చూసుకునేట చిన్న ఉన్నప్పుడు గంగుల కమలాకర్ మంత్రి అంటే అలాంటి పూర్వ వైభవం జగిత్యాలకు ఉండేది చరిత్రాత్మక కట్టడం కిలా ఉంది ఒక్కొక్క రోడ్డు మీరు పాతయ్య చూడండి గంజ రోడ్డు టవర్ రోడ్డు అప్పుడు ఎంతో పెద్ద విశాలంగా కింద గంజ చూడండి మీరు జమ్మా మస్జిద్ పోయే రోడ్డు చూడండి కోట డాక్టర్ రోడ్డు అంటారు పాత రోడ్లు అన్నీ కూడా మా టవర్ కాడికి వెళ్ళి నెక్స్ట్ చౌరస్తాకు పోగానే రోడ్డు ఉంటుంది ఫస్ట్ చౌరస్తా గడియారంకి వెళ్ళి ధర్మపురి పోయే తోవర్ అక్కడ మూల మీదనే నా ఇల్లు ఆ రోడ్ ఒక దిక్కు దారి కాడ చూడండి పడవాటికి ఎంత పెద్దగా ఉంటుంది 2 లారీలు అలకాకపోతాయి కానీ ఇలా కొత్తగా వేసిన రోడ్లలో 2 ఆటోలు పోని పరిస్థితి గది వీళ్ళు చేసిన కథ ఇది విమర్శించడానికి కాదు మేము చేసి నిన్న పెద్ద పని జరిగింది సంతోషంగా పంచుకోవడానికి మా కౌన్సిలర్స్ చైర్మన్ గారు వైస్ చైర్మన్ వచ్చారు కానీ బాధ ఏంటంటే పాతకాలం రోడ్లేమో 2 లారీలు పోతాయి కొత్తగా వేసే రోడ్లలో 2 ఆటోలు పోవు గాంధీనగర్ కడు బీదస్తులు నివసించే ప్రాంతం కడు బీదస్తులు దళిత బిడ్డల కోసం ఆ కాలంలో రామకృష్ణయ్య పంతులు వాళ్ళు చైర్మన్లు కౌన్సిలర్లు మల్లయ్య గారు ఉన్న కాలంలో ఆ రోడ్లు ఎంత మంచిగా ఉన్నాయి ఉప్పర్పేట రోడ్లు కానీ గాంధీనగర్ కానీ ఆ మాత్రం రోడ్లు ఇవాళ గుంటకు 50 లక్షలు ఉన్న కదా లేవు అంటే దానికి కారణం ఏంది ప్రభుత్వం ఎట్లుంటే పాలకులు ఎట్లుంటే అట్లుంటారు మనం చూసి చూడనట్టు పోతే వాళ్ళు రెండు వస్తారు కాబట్టి నేను మీడియా ద్వారా కోరుతున్నా ప్రతి కౌన్సిలర్ కూడా కోరుతున్నా సెట్ బ్యాక్ చేయించే కట్టియండి నా దగ్గరకైతే అందరు అసలు బంద్ చేశారు మా మీడియా మిత్రులు ఊకే టీవీలో చూపిస్తున్నట్టున్నారు ఈయన దగ్గర గైన్ అయినాడని చెప్పి నా దగ్గరకైతే పర్వాలేదు అత్తలేదు మరి మీ దగ్గరికి రావద్దంటే మీరు కూడా అదే మాట మాట్లాడాలి మీకు ఉన్నాయే 300 ఇండ్లు ఇంటికి పోయి చెప్పండి వీళ్ళున్న రోజులకి ఇట్లుండదు నెక్స్ట్ కట్టుకునేటప్పుడు ఎందుకు కట్టాలి అది మీరు కూడా చెప్పినప్పుడే అది కరెక్ట్గా ఉంటుంది మీరు డైరెక్ట్ చెప్పేసేయండి ఇప్పుడే ఇప్పుడే చెప్పేసేయండి మాస్టర్ ప్లాన్ ప్రకారమే కట్టుకోవాలి నా దగ్గర ఎవరు వస్తలేరు పరి ఎవరైనా అయితే మీద ఒక రూమ్ వేసుకుంటే అది పెద్ద లెక్క కాదు చిన్నగా మీద ఒక కారణం చేయడం అది ప్రతి వాళ్ళు వేసుకుంటారు దాని పెద్ద లెక్క కానీ మన అంబులెన్స్ పోయేటట్టు ఫైర్ ఇంజన్ పోయేటట్టు మోరి కట్టకుండా స్తంభం వేయకుండా మంచినీళ్ళ నల్ల వేయకుండా పైపు పోకుండా కట్టుకుంటా పోతే కష్టమవుతుంది ప్రజలు ఆశీర్వాదిస్తారు ఇన్ కేసు అటు ఇటైనా మనం బాధపడద్దు అరే మన ఫలానా కాలంలో చెప్పిండ్రా మా జగన్ భాయ్ మనమే ఇంలేదని తప్ప మనం ఏమనుకోరు ఎందుకంటే శాశ్వతంగా ఉండేటోళ్ళం మనం ఈ పట్టణం మంచిగా ఉండాలి మన పిల్లలకు మంచిగా భవిష్యత్తు మంచిగా ఉండాలి ఇది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున ఒక పట్టణంలో
ఏవైతే పొరపాట్లు ఉన్నాయో చాలా చోట్ల ఉన్నాయి దాని మార్పులు చేర్పుల కోసం శ్రీకారం చుట్టినాం ఇయాల గౌరవ మంత్రివర్యులు అదే విధంగా అధికారుల మన్ననలు కూడా పొందినాం ఎందుకంటే అలా పనిచేసే ప్రతి అధికారి ఎప్పుడు మీరు బాగా కష్టపడ్డారు చేసిరని వాళ్ళు అనుకుంటారు మీరు 20 సార్లు వచ్చిన మా ఆఫీస్ కనకొట్టారు అక్కడ కాదు ఇక్కడ స్థానికంగా కూడా మా కౌన్సిలర్స్ మా వైస్ చైర్మన్ చైర్మన్ కింద అధికారులందరూ సహకరించారు ఈ పాత్రికేయ మిత్రులు కూడా చాలాసార్లు చెప్పినప్పుడు పాజిటివ్ వార్తలు రాసి దీనికి అనుకూలంగా వార్తలు రాసి మీరు ప్రసారం చేసి సహకరించినందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.